బ్యాలెట్ పేపర్ పైన ఓటు నమోదు చేసేటప్పుడు ఏది వ్యాలిడ్గా పరిగణిస్తారు, ఏది ఇన్వాలిడ్గా పరిగణిస్తారు వీడియో ద్వారా తెలుసుకుందాం. ముందుగా ఇది చూడండి, ఇది వ్యాలిడ్ ఓట్. కారణం ఏమిటంటే మనం ఇక్కడ సింబల్ వేసి స్వస్తిక్ సింబల్ వేసేటప్పుడు ఫోల్డింగ్ చేసేటప్పుడు పైన ఉండే సింబల్ కిందకి అంటి ఆ విధంగా యాంటీ క్లాక్ వైజ్లో ఉంది కాబట్టి ఇది వ్యాలిడ్. ఇది చూడండి, ఫస్ట్లో మనం క్లియర్గా స్వస్తిక సింబల్ ఉంది, సెకండ్ రఫ్గా ఉంది. సో స్వస్తిక సింబల్ ఎక్కడైతే ఉందో సో అది వ్యాలిడ్ కింద పరిగణిస్తారు. అలాగే ఇక్కడ చూడండి, స్వస్తిక సింబల్ అనేది ఒకటి అనే ఇంక దగ్గర నాలుగు చోట్ల ఉంది. సో ఇది కూడా ఒక వ్యాలిడ్ వే. సో ఇటువంటి వాటిని వ్యాలిడ్గా తీసుకోవచ్చు. అలాగే ఇప్పుడు చూడండి, క్లియర్గా మనం గమనించినట్లయితే ఇది మోస్ట్లీ అంటే ఎక్కువ భాగము ఒకటి పైన ఉంది కాబట్టి ఇది కూడా వ్యాలిడ్ కిందే వస్తుంది. అలాగే స్వస్తిక సింబల్ క్లియర్గా లేదు అంటే అక్కడ మార్క్ చేసేటప్పుడు క్లియర్గా లేదు కానీ కంప్లీట్గా ఒకటి అనే పార్ట్లో ఉంది కాబట్టి ఇది వ్యాలిడ్గా తీసుకుంటారు. అలాగే ఇక్కడ చూడండి, ఎటువంటి నో మార్క్ ఎటువంటి మార్క్ కానీ స్వస్తిక సింబల్ కానీ ఏమీ కూడా లేదు కాబట్టి ఇది ఇన్వాలిడ్గా పరిగణిస్తారు. అలాగే చూడండి, ఇక్కడ స్వస్తిక సింబల్తో పాటు ఒక టిక్ మార్క్ కూడా ఉంది కాబట్టి ఇది ఇన్వాలిడ్ ఓటు కింద పరిగణిస్తారు. అలాగే ఇక్కడ చూడండి, స్వస్తిక సింబల్ ఏమీ లేకుండా వేణుముద్ర వేయడం జరిగింది. సో ఇటువంటి వేణుముద్ర వేసేది కూడా ఇన్వాలిడ్గా పరిగణిస్తారు, స్వస్తిక సింబల్ మాత్రమే వేయవలసి ఉంటుంది. ఇప్పుడు చూడండి, స్వస్తిక సింబల్ అనేది మల్టిపుల్ ఓటింగ్ అంటే ముగ్గురికి కూడా ఓటు వేయడం జరిగింది. సో ఇటువంటివి ఇన్వాలిడ్గా పరిగణిస్తారు. అలాగే చూడండి, ఇక్కడ స్వస్తిక సింబల్ వేయడం జరిగింది, దానితో పాటు ఇక్కడ సంతకం కూడా పెట్టడం జరిగింది. సో ఓటర్ ఐడెంటిఫికేషన్ క్లియర్గా ఉంది కాబట్టి ఇది ఇన్వాలిడ్గా పరిగణిస్తారు. అలాగే స్వస్తిక సింబల్తో పాటు ఓటర్ ఐడి సీరియల్ నంబర్ ఇక్కడ వేయడం జరిగింది, ఇటువంటిది కూడా ఇన్వాలిడ్గా పరిగణిస్తారు. ఓటర్ ఐడెంటిఫైబుల్ అవుతుంది కాబట్టి ఇది ఇన్వాలిడ్గా పరిగణిస్తారు. అలాగే ఇక్కడ చూడండి, ఎటువంటి స్వస్తిక సింబల్ మార్క్ ఏమీ లేదు కానీ సిగ్నేచర్ అయితే ఉంది కాబట్టి ఇది ఓటర్ ఐడెంటిఫైబుల్గా ఉంటుంది కాబట్టి ఇది కూడా ఇన్వాలిడ్గా పరిగణిస్తారు. అలాగే చూడండి, స్వస్తిక సింబల్ అనేది ఇక్కడ రెండు దగ్గర ఉంది, మూడు దగ్గర ఉంది. సో ఇటువంటిది కూడా అంటే డబుల్ ఆర్ మల్టిపుల్ మార్కింగ్ అంటాం దీన్ని. సో ఇది ఇన్వాలిడ్ కేసు కింద వస్తుంది, ఇన్వాలిడ్ ఇది. అలాగే ఇక్కడ చూడండి, స్వస్తిక సింబల్ అనేది ఎక్కడా కూడా లేదు అంటే ఇక్కడ సెంటర్లో ఉంది. మార్కింగ్ ఇన్ ద షేడెడ్ ఏరియా షల్ బి ఇన్వాలిడ్. సో ఈ విధంగా ఇన్వాలిడ్గా తీసుకుంటారు దీన్ని. అలాగే ఇక్కడ చూడండి, ఇది పోస్టల్ బ్యాలెట్కి సంబంధించింది. పోస్టల్ బ్యాలెట్ క్లియర్గా మనకు టిక్ మార్క్ అనేది నంబర్ దగ్గర ఉంది కాబట్టి ఇది ఇటువంటిది వ్యాలిడ్గా తీసుకుంటారు, పోస్టల్ బ్యాలెట్కి సంబంధించిన సమాచారం. ఇక్కడ చూడండి, టిక్ మార్క్ అనేది మూడు చోట్ల ఒకటే దగ్గర ఉంది కాబట్టి ఇది వ్యాలిడ్ పోస్టల్ బ్యాలెట్, వ్యాలిడ్ కేస్. మల్టిపుల్ మార్కింగ్ ఫర్ క్యాండిడేట్ వన్ అంటాం దీన్ని. ఇంకోటి చూద్దాం పోస్టల్ బ్యాలెట్ను. ఇక్కడ క్లియర్గా ఉంది టిక్ మార్క్ ఇస్ వ్యాలిడ్. సో ఒకటికి అలాగే సింబల్కు మధ్యలో ఉంది. సో ఇది కూడా వ్యాలిడ్ కింద వస్తుంది, పోస్టల్ బ్యాలెట్కి సంబంధించింది. అలాగే చూడండి, క్లియర్గా ఆ సింబల్కి కిందన మనకు టిక్ మార్క్ కనిపిస్తుంది. సో అలాగే దాంతోపాటు మనకు ఇక్కడ సంతకం కూడా కనిపిస్తుంది మూడు దగ్గర. సో ఇటువంటిది ఇటువంటి పోస్టల్ బ్యాలెట్లో ఎటువంటి మనం సంతకం చేయకూడదు, ఇది కూడా ఇన్వాలిడ్ కేసు కిందకు వస్తుంది. ఇంకో ఇన్వాలిడ్ చూద్దాము. ఇన్వాలిడ్లో రెండు దగ్గర టిక్ ఉంది అంటే మల్టిపుల్ మార్కింగ్ అంటాం దీన్ని. సో రెండు వైపులో కూడా టిక్ ఉంది కాబట్టి రెండు సింబల్స్ దగ్గర. సో ఇది ఇన్వాలిడ్ కేసు కిందకి వస్తుంది. అలాగే చూడండి, ఇక్కడ మనం గమనిస్తే నో మార్క్ ఎటువంటి మార్క్ కానీ టిక్ మార్క్ అని ఎక్కడ కూడా లేదు కాబట్టి ఇది ఇటువంటి కేసెస్ అనేది నో మార్క్ కేసు అంటాము, ఇది ఇన్వాలిడ్ కేసు కిందకు వస్తుంది. ఇంకో ఇన్వాలిడ్ చూద్దాం. చూసారా, టిక్ మార్క్ అనేది చూడండి డబుల్డ్ మార్కింగ్ అంటే రెండుకి ఉంది ఒకటికి కూడా ఉంది. సో ఇటువంటి కన్ఫ్యూజ్డ్ ఉంది కాబట్టి డబుల్డ్ మార్కింగ్ అని దీన్ని ఇన్వాలిడ్గా పరిగణిస్తాం. థ్యాంక్ యూ.